ఫస్ట్ గుడ్ మార్నింగ్ అండి అందరికి 20 ఇయర్స్ రాజుగారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు ఒక రాజుగారు ఒక ఆటోమొబైల్ ఫీల్డ్ నుంచి లక్ష్మణ్ గారు ఇంకో ఫీల్డ్ నుంచి శిరీష్ గారు కూడా అక్కడి నుంచి ఒక చిన్న సినిమా మీద పిచ్చితో ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేసి ఫస్ట్ సినిమాలు మీద డబ్బులు పోగొట్టుకొని ఏం చేస్తున్నారా మీరు అందరూ ఇంట్లో తిట్టించుకొని మళ్ళీ భూములు అమ్ముకొని డబ్బులు తీసుకొచ్చి ఒక సినిమా మీద ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం ఇలా మొదలైంది సో ఇట్స్ 20 ఇయర్స్ ఈ 20 ఇయర్స్లో నాకు 18 ఏళ్ళుగా వాళ్ళకి పరిచయం ఉంది ఫస్ట్ నాకు పరిచయమైంది వాళ్ళతో మురారి సినిమా కోసం టికెట్ల కోసం వెళ్ళాను వాళ్ళ దగ్గరికి సో మురారి ఖుషి సినిమాల కోసం టికెట్ల కోసం వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఒక గంట 2 గంటలు వెయిట్ చేశాను అక్కడి నుంచి మా రిలేషన్షిప్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు అదే పోస్టర్ మీద నా సినిమాలు 4 ఉండడం అనేది నిజంగా ఐ థింక్ ఇట్స్ బీన్ అ మెమరబుల్ జర్నీ ఫర్ అస్ అంటే ఈ బ్యానర్కి రాజుగారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు డిస్ట్రిబ్యూషన్లో అంటే ఫర్ దెమ్ ఐ థింక్ అదే ఒక స్టెప్పింగ్ స్టోన్ అయింది డిస్ట్రిబ్యూషన్ నుంచి థియేటర్స్ థియేటర్స్ నుంచి ప్రొడక్షన్లోకి రావడం సో ఎందుకంటే ఒక గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్లో ప్రేక్షకులకు ఏం కావాలనేది వాళ్ళు అక్కడే తెలుసుకున్నారు సో ఐ థింక్ నిజంగా ఈరోజు వాళ్ళ సక్సెస్ జర్నీకి ఫస్ట్ స్టెప్ ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీయే అండ్ నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను ఎప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనేది నా మాతృ సంస్థ అని ఈరోజు నేను ఇక్కడ నిల్చున్న ఏ రీజన్ అయినా కానీ దానికి కారణం వీళ్ళు ముగ్గురే రాజుగారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు నాకు డైరెక్టర్గా జన్మనిచ్చింది వాళ్ళే తర్వాత ఏ బ్యానర్ ఇస్తుందో నాకు తెలియదు ఫస్ట్ సినిమా ఆడినా ఆడకపోయినా మళ్ళీ అదే నమ్మకంతో మళ్ళీ ఒక డైరెక్టర్తో సినిమా చేయడం అనేది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి చెందింది అందులో నేను కూడా ఒక్కని సో ఈరోజు ఈ 20 ఇయర్స్ జర్నీ అయిపోవడము మళ్ళీ ఈరోజు రాజుగారు తీసుకున్న ఈ డెసిషన్ అంటే మిగతా ప్రొడ్యూసర్స్ ఎవరైతే న్యూ ఏజ్ సినిమా తీస్తున్నారో కొత్త సినిమాలు తీస్తున్నారో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మళ్ళీ ఈ బ్యానర్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించడం ఐ థింక్ దట్స్ అ వెరీ కమెండబుల్ జాబ్ అండ్ ఎప్పటికీ ఈ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇలాగే ఉండాలనేది నా కేవలం ఇట్స్ నాట్ మై విష్ ఇట్స్ నా స్వార్థం కూడా ఎందుకంటే రాజుగారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కనుక బాగుంటే నాలాగా ఎంతోమంది డైరెక్టర్లు నిలదొక్కునే అవకాశం ఉంటుంది సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రాజుగారు కానీ శిరీష్ గారు లక్ష్మణ్ గారు కానీ వారితో పాటు కష్టపడ్డ ఎంతోమంది ఈ బ్యానర్లో ఇంకా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి నేను సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ రాజుగారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు అండ్ for this new beginning and for this new journey that's going to begin. Thank you so much.